సర్వేశ్వర్ సార్, ఎటు వెళ్తున్నావు? ఖానాబిల్లుడు ఇటు తిరుగుతున్నట్ట, వాడిని పట్టుకోవటానికి వెళ్తున్నాను. సరే సరే, నువ్వు విఘ్నేశ్వర్ పటేల్ ఇంటి దగ్గర కాపలా ఉండండి, వెళ్ళండి. మరి మీరు? ఇప్పుడే నాకు సమాచారం వచ్చింది, ఖానాబిల్లుడు తన అనుచరులతో ఊరు బయట కొండల్లో ఉన్నాడట, అక్కడికే వెళ్తున్నాను. అదేమిటి, మీరు ఒక్కరు వెళ్ళటమా? చాలా ప్రమాదకరం, నేను వస్తాను పదండి. మరేమీ పర్వాలేదు, నేను వెళ్లేసరికి వాడు అక్కడ ఉండకపోవచ్చు, కాబట్టి వాడు తప్పకుండా పటేల్ ఇంటికి వస్తాడు. అవును, అది కూడా నిజమే. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. పిచ్చివాడా, ఎవరు దొంగలు, ఎవరు దొరలు, ఎవరిని పట్టుకోవడానికి రా నీ తాపత్రయం? ముందుగా పరుగులు తీస్తున్న నీ మనసుని పట్టుకో. కానా, నువ్వు అనుకున్నది నిజమే, మన గురించి ఆరా తీయటానికి ప్రభుత్వం ముగ్గురు నియమించింది. ముగ్గురిని కాదు, 30 మందిని పంపించమని చెప్పు. ఒక్కొక్కని చంపి ఈ ఖానా బిల్లుడేంటో నిరూపిస్తాను రా. మన మున్సిపల్ డివిజన్ సమాచారం ప్రకారం వారికి మన సమాచారం ముందే తెలిసింది. వాళ్ళు ఇప్పుడు సమాచారం వేరేగా సేకరిస్తున్నారట. అది కలిసి ఉన్నా, విడిగా ఉన్నా, ముగ్గురు చూడాల్సింది అసామే కదరా. తెలిసి తెలిసి ఈ ఖానా బిల్లుడితో సమాచారం రాబట్టాలని ఆశపడుతున్నారు. ఆశే వాళ్ళని పైకి పంపిస్తుంది. చూద్దాం, ఏ దేవుడు వాళ్ళని రక్షిస్తాడో అది చూద్దాం. కానా, ఏ దేవుడు కాపాడతాడో చూద్దాం మరి. రే, మీ ఇద్దరు ఆ మున్సి పటేల్ ఇంటి చుట్టూ తిరగండి, ఆ ముగ్గురులో ఎవరొచ్చినా ఏసేయండిరా. అలాగే. నా చేతిలో ఎవరు చేస్తాడో నేను చూస్తా. కనిపెట్టలేననుకున్నావు కదరా. ఈ ఖానా బిల్లుని పట్టుకోవడం, ఈడి గురించి సమాచారం అందించడం ఎవడి తరం కాదురా. నువ్వు నా చేతిలో చస్తావు, ఆ సమాచారం వాళ్ళకందుతురా, వాళ్ళకందుతుందిరా. నా ప్రాణాలు తీయటం కాదురా, నీ ప్రాణాలు కాపాడే వాడి గురించి ఆలోచించటం చెయ్యరా. పోయి ప్రాణాలు కాపాడుకో, పోరా.